బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీర సారీ సమర్పించడానికి శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలు అందరూ పట్టణపుర వీధుల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి దేవాలయం చేరుకుని అమ్మవారికి చీర సారీ సమర్పించారు. ఈ నెల ఆషాఢ మాసం సందర్భంగా ఈ 30 రోజుల్లో అమ్మవారికి ఒడిబియ్యం పెట్టే ఆచారము మన వాసవి కనకాపరమేశ్వరి టెంపుల్లో జరుగుతూ ఉంది. ఈరోజు ఊరేగింపుగా మన కాశీశ్వరేశ్వర స్వామి టెంపుల్లో అక్కడ పార్వతీదేవికి ఒడిబియ్య కార్యక్రమం పెట్టి అక్కడి నుంచి ఊరేగింపుగా మన ఆడపడుచులు అందరూ ఒడిబియ్య కార్యక్రమాలు సారే సీరే అన్నీ ఇంట్లో తయారు చేయించుకొని స్వీట్ పదార్థాలన్నీ ఊరేగింపుగా ఈరోజు వాసవి కనకాపరమేశ్వరి టెంపుల్కి రావడం జరిగింది. అనంతరము ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమంలో సారెను అంతా నీట్గా పేర్చి అమ్మవారికి సూత్రము 108 సూత్రం చదివి అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం జరుగుతూ ఉంది, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా నంద్యాల కూడా జగజ్జనని అమ్మవారికి కోరికల ఆడవేశ్య సంఘం వారు, ఆడవేశ్య మహిళలు, మహిళా మండలి వారి చేత అక్కడికి కూడా అమ్మవారికి జగజ్జనని అమ్మవారికి కూడా త్వరలో ఒడిబియ్యం పెట్టే కార్యక్రమం కోయలగుండ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ నంద్యాల నుంచి శ్రీశైలానికి కూడా అమ్మవారి బ్రహ్మాంబిక అమ్మవారికి కూడా ఒడిబియ్యం పెడుతున్నాము. ఆ తదనంతరం మళ్ళీ కోయలగుండలో ఇక్కడ వచ్చేసి మన అమ్మవారికి శుక్లమ్మ అమ్మవారికి కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చేసి మారెమ్మ అమ్మవారికి కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇట్లా ఆరవేశ్వర సంఘం ప్రెసిడెంట్ పెండగట్టి సుబ్రహ్మణ్యం.